యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాదారి కిషోర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు పల్లె లింగుస్వామి మాట్లాడుతూ తొంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ కేసీఆర్ కుక్కని తెరాస ప్రభుత్వానికి బానిసలా పనిచేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే గాదారి కిషోర్ని మునుగోడులో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. మా నాయకుడు మా మునుగోడు నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున గెలుస్తాడని తట్టుకోలేక మీరు ఈ ఆంక్షలన్నీ మా మీద మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఇవన్నీ మీరు వేధింపులు పెడుతున్నారు. కనుక మీరు మా సార్కు క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం మేము సాగిస్తూనే ఉంటాం. ఖబర్దార్ వెనక్కి తీసుకోవాలి. గాదర్ కేసీఆర్ గారు మీ దొంగడి తోపిడి రాజ్యాలన్నీ మేము అన్ని గమనిస్తున్నాం. ఏమి అన్ని అన్యాయాలు చేసుకుంటూ అక్రమాలకు గురి చేస్తూ మా మీద అన్యాయాలు గురి చేస్తున్నారు మీరు. కనుక మీరు ఖబర్దార్ వెనక్కి తీసుకోవాలి. మాకు క్షమాపణ చెప్పేంత వరకు మేము వెన్ను తిరగాము. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. నా పేరు పల్లె లింగస్వామి, బహుజన్ సమాజ్ పార్టీ గుణగోడు నియోజకవర్గ అధ్యక్షుని. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ చౌటుప్పల్ నారాయణపురం మండలాల కమిటీల ఆధ్వర్యంలో మరి మొన్న ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఏమవుతున్నాయో తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఏమవుతుందో ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మరి గాడిద కిషోర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గాడిద కిషోర్ ఒక్కడే చెప్తా ఉన్నాం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు లక్షలాది మంది కుటుంబాలలో మరి విద్యార్థి